वेलकम टू यूएफजे चैनल फ्रेंड्स मन चैनल डिफेंस एंड पैरामिलिट्री संबंधी पूर्ति इनफॉरमेशन जरूरी वीडियो मैं डिस्कस टॉपिक एनडीए संबंधी 2021 दाखी एवर अप्लीकेशन चुस्को वाली अडमिट कार्ड जरिए सो अडमिट कार्ड अनेक डोनोडने वीडियो अंड अदे विधा मन की गर्ल्स मन आईन अप्लीकेशन कदा सो वाले अडमिट कार्ड्स डोनोडन सो एवर अप्लीकेशन वाली इप्ड स्टेप बै स्टेप मोबाइल डोनोडे प्रासेस अंड अदे विधा अंतटे मुझे मल्ल मन की डिसंबर 22nd की एनडीए की संबंधी ऑनलाइन एप्लीकेशन मल्ल स्टार्ट मल्ल रिकमें दाने एग्जामिनेशन अने की मे लगे जरूर కాబట్టి మీరు ఏం చేశారంటే ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి ఎన్డీఏలో జాబ్ వస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది వాళ్ళే మనకి స్టడీ కంటిన్యూ చేపిస్తూ వాళ్ళే స్టైపెండ్ ఇచ్చేసి మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్ లెవెల్లో జాబ్స్ అయితే ఇస్తారన్నమాట ఓకేనా చాలా మంచి శాలరీస్ కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే వాళ్ళకి ప్రిపేర్ అవ్వండి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది మన తక్కువ టైంలలో ఎక్కడ కూడా తక్కువ టైంలలో కోచింగ్ అయితే కంప్లీట్ చేసుకోలేం బయట 1 ఇయర్ అయితే 100% అవుతుంది అన్నమాట ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ బేస్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఈ తక్కువ టైంలోనే కోచింగ్ కంప్లీట్ చేసుకొని మీరు ఈజీగా క్రాక్ చేసే విధంగా అయితే కోర్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది క్లాసెస్ పాటు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఇవన్నీ అయితే ఉండడం జరుగుతుంది ఓకే సో ఇంకెందుకు ఆలస్యం ఆ కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేసానే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకే ముందుగా ఫ్రెండ్స్ మీరు ufjus.com అనే వెబ్‌సైట్ కి అయితే వచ్చేసండి నేను దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మనకి డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అయితే ఇక్కడ అయితే రావడం జరుగుతుంది మీరైతే చెక్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తాను చేసిన తర్వాత ఇక్కడ చూడండి UPSC NDA 2021 నోటిఫికేషన్ అని ఉంది సార్ అడ్మిట్ కార్డ్ దగ్గర ఇది క్లిక్ చేయండి ఇక్కడ నుంచి ఎందుకు సార్ డైరెక్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు అన్నమాట సో బట్ కాబట్టి అదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఇదో డైరెక్ట్ గా నేను లింక్ అయితే ఇస్తాను కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మనము చూసినట్లయితే మనకి ఎగ్జామినేషన్ అనేది ముందుగా చూడండి ఒక విషయం అయితే తెలుసుకోవాలి మనకి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే నవంబర్ 14th కి అయితే ఉంటుంది అండ్ ఇంతకుముందు కూడా మనకి ఉమెన్స్ అయితే అప్లికేషన్ అయితే చేస్తున్నారు వీళ్ళకి సపరేట్ గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది వాళ్ళు కూడా అయితే దీనికి అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మిట్ కార్డ్స్ అనేది ఈ రోజు అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూడండి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి సపరేట్ గా లింక్ అయితే ప్రొవైడ్ చేశాను డైరెక్ట్ గా ఇది క్లిక్ చేసి మనం అయితే వెళ్ళిపోతాం సో ఇక్కడ చూడండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్ క్లిక్ హియర్ అని చూస్తారా క్లిక్ చేశాను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ ఇచ్చారు అదేవిధంగా ఎండ్ డేట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది నవంబర్ 14th వరకు అయితే డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి టు డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ అని చూస్తారా క్లిక్ హియర్ అని దీన్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐ హ్యావ్ యూ రీడ్ అండ్ టేకన్ ప్రింట్అవుట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది ఎస్ అని చెప్తున్నాను నేను ఎస్ అని చెప్పేసి నాకైతే సో ఆ ఇన్స్ట్రక్షన్స్తో సహా వచ్చేస్తుంది అన్నమాట సో ఇక్కడ చూడండి బై రిజిస్ట్రేషన్ ఐడి అని ఉంది ఇక్కడ అండ్ అదేవిధంగా రూల్ నెంబర్ తోటి అయితే ఉంది సో రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా మనకి రూల్ నెంబర్ అయినా కానీ రెండు కూడా మనం అప్లికేషన్ చేసినటువంటి ఫామ్లో అయితే ఉంటాయి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరమేం లేదు కాబట్టి మీరు వాటి ద్వారా అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీ మొబైల్కి కూడా అయితే మెసేజ్ అయితే వస్తుంది అండ్ మెయిల్కి కూడా మెసేజ్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ మర్చిపోయినా కానీ అయితే వాటిని రికవర్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ రెండు కూడా మీ దగ్గర లేకపోతే ఫర్గెట్ రీఐడి అని ఉంది సార్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట అక్కడ పక్కన క్లిక్ హియర్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే తెలుస్తుంది మాక్సిమం మీరు అప్లికేషన్ చేసిన ఫామ్ ఉంటుంది మీ దగ్గర చూసుకోండి ఓకేనా ఇక్కడ చూసినట్లయితే నేను ఏం చేస్తున్నానంటే రిజిస్ట్రేషన్ ఐడి మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కొంచెం మనకి ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయమంటుంది చేసిన తర్వాత కింద మనకి అండ్ సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అయినా కానీ రూల్ నెంబర్ అయినా కానీ కాపీ పేస్ట్ చేస్తే కాదండి మనం టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి కింద క్యాప్చర్ అని చూసారా క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి క్యాప్చర్ ఎంట్రీస్ కింద సబ్మిట్ చేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా నవంబర్ 14th ఎగ్జామినేషన్ ఉంది అనేది ఉంటుంది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ది నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను అండ్ ఎవరైతే అప్లికేషన్ అయితే చేశారో ఎన్డీఏకి వాళ్ళందరూ కూడా కమెంట్లు అయితే పెట్టండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను డౌన్లోడ్ చేసుకున్నానని పెట్టండి అండ్ చూసారు కదా అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను ఆ వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తానమాట అండ్ అదే విధంగా కోర్స్ అయితే తీసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు రాసిన ఎగ్జామినేషన్ రిజల్ట్ అయ్యి మన సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది అండ్ డిసెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఉంది 22 నుండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది కాబట్టి మీరు దానికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది మినిమం ప్రతి కోర్స్ కూడా కానీ ఎన్డీఏకి అయితే 8 మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది సో మీరు ఇది ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే అంత తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్